నాంపల్లిలోని గాంధీ భవన్లో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రతి కార్యకర్త నిర్విరామంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు మహిళా నేతలతో పాటు కార్యకర్తలు గాంధీ భవన్ సిబ్బంది పాల్గొన్నారు. గాంధీ భవన్ సిబ్బంది తెల్ల దుస్తులు ధరించి ఆకర్షణీయంగా నిలిచారు. विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा सदा शक्ति सरसाने वाला प्रेम सुधा बरसाने वाला वीरों को हर्षाने वाला मातृभूमि का तन मन सारा झंडा ऊंचा रहे हमारा शान न इसकी जाने पाए चाहे जाए भले ही जाए विश्व शांति करके दिखलाए। ఒక దళిత మేధావి నేతృత్వంలో మన రాజ్యాంగం రూపుదిద్దుకున్నది. పరాయి పాలన రాజరిక పాలనకు చరిత్రలో శాశ్వతంగా చరమగీతం పాడి ప్రజాస్వామ్య పునాదులపైనే రాజ్యాంగ రచన బాధ్యత అంబేద్కర్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించినందునే 60 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ పాలకులు ఈ దేశాన్ని ఎవరి సంక్షేమం కోసం ఎవరి అభివృద్ధి కోసం పునాదులు వేశారో ఆలోచించారో మనం అర్థం చేసుకోవాలి. మనతో పాటు పక్కనే ఉన్న పాకిస్తాన్ తన దేశాన్ని ఒక మత దేశంగా ప్రకటించుకున్నది. కానీ ప్రపంచానికి ఆదర్శంగా మన రాజ్యాంగంతో సర్వసత్తాక గణతంత్ర లౌకిక దేశంగా మనం ప్రకటించుకున్నాం. అంటే కాంగ్రెస్ పాలకులు అటు దళిత బడుగు బలహీన అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతికై పునాదులు వేశారన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కానీ నేడు మనం గొప్పగా భావిస్తున్న రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. లౌకికవాదం దెబ్బతింటున్నది. మత రాజకీయాలతో అధికారం సంపాదిస్తున్నారు. అందుకే రెచ్చగొడుతున్నారు. జాతీయవాదం జాతీయ భావస్ఫూర్తి లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. జాతిని విడదీసే ప్రయత్నాలతో పాటు చరిత్ర మార్పులకు శ్రీకారం జరుగుతున్నది. ఇది దేశ మూలాలను దెబ్బతీస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ జాతీయ భావం పెంపొందించేందుకు నిరంతరం శ్రమిస్తున్నది. కనుక ప్రతి ఒక్కరూ నేను భారతీయుని అయినందుకు గర్వపడుతున్నాను, నేను భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుని అయినందుకు మరింత గర్వపడుతున్నాను అనే నినాదంతో జాతీయతను ప్రజల్లో శాశ్వతంగా ఉంచి దేశాన్ని ఒక్కటిగా ఉంచాలని బలమైన పునాదులపైన భవిష్యత్తు ఉండాలనే ధ్యేయాన్ని ముందుంచుతున్నది. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలకులు ఎటుపోతున్నారో తెలియడం లేదు. కులాన్ని రెచ్చగొట్టి మతాన్ని భ్రమల్లో ఉంచి లబ్ధి పొంది వారిని మోసం చేశారు. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల కోసం మతాన్ని ముందు పెడుతున్నారు. సమాజానికి కులమత రాజకీయాలు నష్టం చేస్తాయి. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రచార ఆర్భాటాలు చేస్తూ ఈ ప్రభుత్వం పబ్బం గడుపుతున్నది.